మహబూబాబాద్ పట్టణంలోని ఇందిరా సెంటర్లో గల విలువైన స్థలాన్ని ప్రజా అవసరాలకు ఉపయోగించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముమ్మాటికి ఈ స్థలం మున్సిపాలిటీదేదని, ప్రజా అవసరాలకు ఉపయోగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు అజయ్ సారథి మాట్లాడుతూ, పట్టణం నడి ఒడ్డున గల 2,000 గజాల స్థలం ముమ్మాటికి మున్సిపాలిటీదేదని, 1983 వరకు ప్రభుత్వం రికార్డులలో మున్సిపల్ ఖాళీ స్థలం అని నమోదు చేసి ఉంది, తరువాత కోఆపరేటివ్ స్థలం కొంత ఉన్నట్లు నమోదు చేశారని, ఈ మున్సిపల్ స్థలాన్ని కాపాడవలసిన బాధ్యత కొత్తగా ఏర్పడిన మున్సిపల్ చైర్మన్ కమిషనర్ ప్రజాప్రతినిధులకు ఉందని అన్నారు. నూతనంగా వచ్చిన కలెక్టర్ ఈ స్థలాన్ని తాత్కాలిక బస్టాండ్గా ఉపయోగంలోకి తెచ్చారని, దీన్ని స్వాగతిస్తున్నామని నూతన డిసిసిబి చైర్మన్ రవీందర్ రావు ఈ స్థలం తమదేనని, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారని, ఇప్పటికైనా డిసిసిబి తమ అధికారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఇది ముమ్మాటికే మున్సిపాలిటీ అని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మరి 1983 వరకు మరి 5-1-63 నెంబర్ మీద మున్సిపాలిటీ రికార్డు లోపల మరి మున్సిపల్ ఖాళీ స్థలంగా నమోదయి ఉన్నది. తర్వాత క్రమంలో కొంతమంది చేసినటువంటి తప్పిదాల వల్ల మరి ఆ యొక్క రికార్డుల్లో మరి ఈ యొక్క కోఆపరేటివ్ స్థలము కొంత ఉన్నట్లు, అదేవిధంగా మిగిలిందంతా కూడా మరి 5-1-63/1 నెంబర్ లోపల మరి మున్సిపల్ స్థలంగా ఉన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ యొక్క మున్సిపల్ సంబంధించినటువంటి స్థలాన్ని ముమ్మాటికి కాపాడవలసినటువంటి బాధ్యత కొత్తగా ఎన్నికైనటువంటి మరి చైర్మన్ కమిషనరు, అదేవిధంగా ఎమ్మెల్యే ఎంపీల మీద, జిల్లా మంత్రుల మీద ఉన్నదని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే గతంలో 2017 లోపల మరి 16 వేలంపాటకు అప్పుడున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసిబి పాలక మండలి వేలంపాట వేయడానికి ప్రయత్నం చేస్తే, అప్పుడు సిపిఐ పార్టీ కౌన్సిలర్గా, ఫ్లోర్ లీడర్గా, అదేవిధంగా సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కూడా మరి తగినటువంటి సమాచారాలు అన్నిటి కూడా సేకరించి ఆ యొక్క వేలంపాటలు రద్దు చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దాని తర్వాత నుంచి ఇదే రకంగా పరిరక్షించబడతాం. ఏది ఏమైనా కూడా మరి నిన్న డిసిసిబి చైర్మన్ కొత్తగా ఎన్నికైనటువంటి వారు, స్థానిక పిఎస్సి చైర్మన్, అదేవిధంగా ఇతరులు, మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా, మరి అదేవిధంగా చైర్మన్ గారు కూడా స్వయంగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో కూడా మేము మరొకసారి అప్పీల్ చేస్తున్నాం. ఇక్కడ మీరంతా కూడా ఖచ్చితంగా ఇది మున్సిపాలిటీకి వచ్చే విధంగా, మున్సిపాలిటీకి ఉన్నది కాబట్టి కొత్తగా ఎవరు ఏమి చేయవలసిన అవసరం లేదు, ఉన్నటువంటి ఆధారాలతోటి కనీసం ప్రయత్నం చేస్తే మున్సిపాలిటీకి ఉంటుంది. మున్సిపాలిటీకి ఉండటం వల్ల ఇవాళ బహుళ ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. అది